అవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డివైఓ గైడెన్స్ 50 డేస్ ప్లాన్, 8th డే ఇన్ డివైఓ 50 డేస్ ప్లాన్. చూస్తుండగానే వారం రోజుల ప్రిపరేషన్ పూర్తి చేయగలిగాము. మేము గైడ్ చేస్తున్నటువంటి రీతిలో మీరు ముందుకు సాగుతున్నారు అని ఆశిస్తూ ఉన్నాము. క్రమం తప్పకుండా ఏ రోజు చాప్టర్ ఆ రోజు పూర్తి చేసే అభ్యర్థులు ఖచ్చితంగా విజయం వైపుకు నడిచేందుకు అవకాశం ఉంటుంది. మరియు ముఖ్యంగా మనం నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేటువంటి అభ్యర్థులు ఫైనల్ పరీక్షలో కూడా మంచి స్కోర్ను సాధించి మెయిన్స్కు క్వాలిఫై అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉగాదిని పురస్కరించుకుని నవచైతన్య కాంపిటీషన్స్ డివైఓ ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాకేజీపై 30% డిస్కౌంట్ ప్రకటించింది. గూగుల్ ప్లేస్టోర్లో నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నంబర్తో లాగిన్ అయిన తర్వాత డివైఓ ఎగ్జామ్స్ డీటెయిల్స్ తెలుసుకుని పేమెంట్ చేయాలనుకుంటే పేమెంట్ చేసే సందర్భంలో UGATHI ఉగాది స్పెల్లింగ్ కరెక్ట్గా చూసుకోండి, UGADHI అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే ఈ ప్యాకేజీపై 30% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అవకాశం 8, 9, 10 తేదీల్లో ఇవ్వడం జరిగింది. ఎప్పుడు చెబుతున్నట్లుగానే ఈ గైడెన్స్ వీడియో మీకు ఉపయుక్తంగా అనిపించినట్లయితే యూజ్ఫుల్ అని కామెంట్ చేయండి. కనీసంగా 10 కామెంట్స్ వచ్చినంతకాలం మా ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటాము. ఇక సిలబస్ విశ్లేషణకు వెళ్దాము. ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 29, జాతీయ ఉద్యమంలో పత్రికా రంగము, జాతీయ ఉద్యమంలో వివిధ సంస్థల యొక్క పాత్ర. భారతీయులలో జాతీయోద్యమ స్ఫూర్తిని రగల్చడంలో పత్రికలు, జాతీయ సంస్థల పాత్ర గణనీయమైంది. ఇక పోటీ పరీక్షల్లో కూడా ఆ పత్రికను నడిపింది ఎవరు, ఈ పత్రికను స్థాపించింది ఎవరు, ఆ సంస్థను ప్రారంభించింది ఎవరు అంటూ తరచూ ప్రశ్నలు అడుగుతున్నటువంటి నేపథ్యంలో జాతీయవాదంలో పత్రికలు, సంస్థల పాత్రలను గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దేశవ్యాప్తంగా ప్రారంభం అయినటువంటి పలు పత్రికలు, వాటిని నడిపినటువంటి ప్రముఖులు, అవి చేపట్టినటువంటి సంస్కరణల గురించి తెలుసుకోవాలి. తెలుగు పత్రికల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కందుకూరి, కాశీనాథు, నాయసరావు ఇతర ప్రముఖుల యొక్క పత్రికల గురించి తెలుసుకోవాలి. ప్రాంతీయ భాషా పత్రికల చట్టము 1878 పత్రికా చట్టాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆనాటి బ్రిటిష్ పాలకులు జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించే పత్రికలపై వ్యతిరేకంగా తీసుకున్నటువంటి చర్యలను, నిర్ణయాలను గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే జాతీయ సంస్థల్లో భాగంగా అకాడమిక్ అసోసియేషన్, బెంగాల్ భూస్వాముల సంఘము, బ్రిటిష్ ఇండియా సంఘము, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్, బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్, లండన్ ఇండియన్ అసోసియేషన్, పూనా సార్వజనిక సభ, ఇండియన్ లీగ్, ఇండియన్ సొసైటీ, ఇండియన్ అసోసియేషన్, మద్రాస్ మహాజన సభ మొదలైనటువంటి వాటిని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన గురించి తెలుసుకోవాలి. ఐఎన్సి ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయాలను, అభిప్రాయాలను, ఐఎన్సి వార్షిక సమావేశాలు, జరిగినటువంటి ప్రదేశాలు, తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు, ఇతర విశేషాలను గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక దీంట్లో గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి గమనిద్దాము. గ్రూప్ 1 2002లో అడిగినటువంటి ప్రశ్న, ఫస్ట్ క్వశ్చన్, దేవేంద్రనాథ్ ఠాగూర్ దేనిని స్థాపించారు? ఫస్ట్ ఆప్షన్ యుగంతర్, సెకండ్ ఆప్షన్ అనుశీలన్ సమితి, థర్డ్ ఆప్షన్ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్, ఫోర్త్ ఆప్షన్ బ్రహ్మ సమాజ్. మొత్తంగా ఈ వీడియో అయ్యేలోపు 20 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ సమాధానాలు తెలిసాయి అన్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. చూద్దాం ఎవరికి 20 ప్రశ్నలకి సమాధానాలు తెలుస్తాయో. ఇక రెండో ప్రశ్న, మార్చి 1942లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఎక్కడ ఏర్పడింది అని నాన్ గెజిటెడ్ 2005 పరీక్షలు అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ టోక్యో, సెకండ్ ఆప్షన్ బ్యాంకాక్, థర్డ్ ఆప్షన్ సింగపూర్, ఫోర్త్ ఆప్షన్ రంగూన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, గ్రూప్ 1 2003లో అడగడం జరిగింది. సో థర్డ్ క్వశ్చన్ గా, క్రింది వాణిలో భిన్నమైనది, సో సతీహిత బోధిని, హాస్య సంజీవిని, బ్రహ్మ ప్రకాశిక, వివేకవర్ధిని, భిన్నమైంది ఏంటి అని అడుగుతున్నారు. సో బహుశా ఇవన్నీ కూడా పత్రికల పేర్లు. నెక్స్ట్ 4వ ప్రశ్న, గ్రామ సచివాలయం 2020 రీసెంట్ గా అడిగినటువంటి ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్ నాగపూర్ సమావేశం 1891కి అధ్యక్షత వహించింది ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్ 1 పాల్వాయి రంగయ్య నాయుడు, ఆప్షన్ 2 న్యాయపాటి సుబ్బారావు, ఆప్షన్ 3 వనబాకం ఆనందాచార్యులు, ఆప్షన్ 4 పార్థ సారథి నాయుడు. సో ఎవరు అధ్యక్షత వహించారు అని అడుగుతున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2012లో అడిగినటువంటి ప్రశ్న, 5వ ప్రశ్నగా ఇక్కడ ఇవ్వడం జరిగింది, స్వరాజ్య పార్టీ ప్రధాన కార్యక్రమము, 1 కౌన్సిల్ ప్రవేశము, 2 రాజ్యాంగ వ్యతిరేకత, 3 గ్రామీణ పునర్నిర్మాణము, 4 ఏదీ కాదు. సో ఆన్సర్ కనుక మీకు తెలిసాయి అన్నట్లయితే క్వశ్చన్ నెంబర్, ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి.
ఇక నెక్స్ట్ టెస్ట్కి వెళ్దాం. ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 30, కార్బన రసాయన శాస్త్రము. సో ఆవర్తన పట్టికలో గల అన్ని మూలకాలలోకి వెళ్ళి అత్యంత ప్రాముఖ్యమైనది కార్బన్. తనకున్న విశిష్ట లక్షణాల ఫలితంగా కార్బన్ ప్రత్యేకతను సంతరించుకున్నది. ఇటు పోటీ పరీక్షల్లోనూ కార్బన్ గురించినటువంటి ప్రశ్నలు ఒకటి అర వస్తున్నటువంటి నేపథ్యంలో పాఠశాల స్థాయిలో 10వ తరగతిలో కనిపించేటువంటి కార్బన్ దాని సమ్మేళనాలు టాపిక్ ని శ్రద్ధగా చదవాల్సి ఉంటుంది. ఈ చాప్టర్ లో భాగంగా కార్బన్ యొక్క పరమాణు సంఖ్య, ఎలక్ట్రాన్ విన్యాసము, ఉత్తేజిత స్థితిలో ఎలక్ట్రాన్ విన్యాసాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కార్బన్ యొక్క విశిష్ట లక్షణాలైన కార్బనైజేషన్ సామర్థ్యము, అణుసాదృశ్యత, బహుబంధాలను ఏర్పరచగలిగేటువంటి తత్వము, వివిధ సంకరీకరణాలలో పాల్గొనడము, రూపాంతరాలను ప్రదర్శించడం గురించి తెలుసుకోవాలి. కార్బన్ యొక్క రూపాంతరాలైన వజ్రము, గ్రాఫైట్, బక్మినిస్టర్ పొలరీన్లను గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే హైడ్రోకార్బన్లలో అసంతృప్త హైడ్రోకార్బన్లు, సంతృప్త హైడ్రోకార్బన్లతో పాటు ఏలియోఫాటిక్ హైడ్రోకార్బన్లు, ఏరోమాటిక్ హైడ్రోకార్బన్ల గురించి పరిచయం చేసుకోవాలి. ఆల్కీన్, ఆల్కేన్, ఆల్కైన్ వాటి యొక్క సాధారణ ఫార్ములాలు, ఉదాహరణలు, తయారు చేసేటువంటి విధానము, అవి జరిపేటువంటి రసాయన చర్యలు, వాటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే వివిధ ప్రమేయ సమూహాల గురించి, వాటి ధర్మాల గురించి తెలుసుకోవాలి. రసాయనిక చర్యల గురించి తెలుసుకోవాలి. సబ్బులు, డిటర్జెంట్లు, నూనెలు, క్రొవ్వులు మొదలైనటువంటి విషయాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో అడిగినటువంటి ప్రశ్నలు కనుక గమనించినట్లయితే 2000 గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న 6th క్వశ్చన్, వజ్రం రసాయనికంగా లోహ కార్బోనేట్ల మిశ్రమము, స్వచ్ఛమైన కార్బనము, 3rd ఆప్షన్ స్వచ్ఛమైన ఇసుక రకము, 4th ఆప్షన్ కాల్షియం మెగ్నీషియంల మిశ్రమము. సో ఆన్సర్ తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ 2011 డిఏఓలో అడిగిన ప్రశ్న, 7వ ప్రశ్నకు ఇక్కడ ఏం జరిగింది, యూరియా యొక్క రసాయన నామము అని అడుగుతున్నారు. 1st ఆప్షన్ క్లోరీ ఈథేన్, 2nd ఆప్షన్ ఎన్యూరిమే, 3rd ఆప్షన్ నైట్రీన్, 4th ఆప్షన్ కార్బమైడ్. నెక్స్ట్ 8వ ప్రశ్న, 2012 గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న, గోబర్ గ్యాస్ లో ఉండేటువంటి వాయువు ఏంటి అని అడుగుతున్నారు. సో 1st ఆప్షన్ బ్యూటేన్, 2nd ఆప్షన్ ప్రొపేన్, 3rd ఆప్షన్ మీథేన్, 4th ఆప్షన్ హెక్సేన్. నెక్స్ట్ 9వ ప్రశ్న, 2012 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న, ఆల్కహాల్ కు గల రసాయనిక పేరు, ఆల్కహాల్ ను ఏమని పిలుస్తారు రసాయనికంగా అని అడుగుతున్నారు. సో 1st ఆప్షన్ ఎథైల్ ఆల్కహాల్, 2nd ఆప్షన్ హైడ్రేటెడ్ ఆల్కహాల్, 3rd ఆప్షన్ లెడ్ ఆక్సైడ్, 4th ఆప్షన్ కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్ 2019 రీసెంట్ గా ఎస్ఐ మెయిన్స్ లో అడిగినటువంటి ప్రశ్న, 10వ ప్రశ్న, సమీకృత వలయాలలో అణుకార్బన్ తీగలుగా, అణుతీగలుగా వాడేటువంటి కార్బన పదార్థం ఏంటి అని అడుగుతున్నారు. సో 1st ఆప్షన్ గ్రాఫైట్, 2nd ఆప్షన్ కోక్, 3rd ఆప్షన్ పొలరీన్, 4th ఆప్షన్ నానో ట్యూబ్స్. సో ఇవి ప్రశ్నలు. ఇక ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 31 సిలబస్ ను ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో ఎక్కడ రాయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి పదే పదే అడుగుతున్నారు లేదా కామెంట్ చేస్తున్నారు. మిత్రమా, చాలా సార్లు చెప్తూ ఉన్నాము, మనకు ఒక యాప్ ఉంది నవచైతన్య ఎగ్జామ్స్ పేరుతో. మీరు ఒకవేళ ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నట్లయితే నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత అందులో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి, దాదాపుగా అన్ని పెయిడ్ ప్యాకేజెస్ ఉంటాయి, మనం ఫ్రీగా అయితే ఏమీ ఇవ్వడం లేదు. సో ఫ్రీగా ఇచ్చేదేవి కూడా కాపీ పేస్ట్ చేసేవి తప్ప మీకు ఉపయోగపడేవి ఏమి ఉండవు. సో ఏవైతే క్వాలిటీ ఎగ్జామ్స్ కావాలి, క్వాలిటీ పరీక్షలు రాయాలి, క్వాలిటీ బిస్తో మనం ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మన ఎగ్జామ్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి. సో అందులో పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే పేమెంట్ చేసి జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అందులో ఎగ్జామ్స్ లిస్ట్ కనిపిస్తుంది, ఏ ఎగ్జామ్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అటెంప్ట్ చేయొచ్చు అనేలాగా మీకు వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 31 సిలబస్ చూద్దాము. సాంస్కృతిక పునర్జీవనము, బ్రహ్మ సమాజము, ప్రార్థనా సమాజము, ఆర్య సమాజము, రామకృష్ణ మఠము, దివ్యజ్ఞాన సమాజము, ఇతర సాంస్కృతిక ఉద్యమాలు. 19వ శతాబ్దపు తొలి రోజుల్లో భారతీయ సమాజంలో మత సాంఘిక రంగాలలో అనేక సంస్కరణ ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమాలకే పునరుజ్జీవన ఉద్యమాలు అనే పేరు పెట్టడం జరిగింది. ఈ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలు భారతీయుల్లో జాతీయవాదానికి పునాది వేశాయి. బ్రిటిష్ వారి ఆంగ్ల విద్యా విధానానికి వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం తర్వాత కాలంలో జాతిని అంతటిని ఏకం చేస్తూ సాంఘిక దురాచారాలను రూపుమాపుతూ భారతీయులను ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగేది. ఈ క్రమంలో డివైఓ ప్రిపరేషన్ల భాగంగా అభ్యర్థులు భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. రాజారాం మోహన్ రాయ్ ప్రారంభించినటువంటి బ్రహ్మ సమాజం గురించి తెలుసుకోవాలి. రాజారాం మోహన్ రాయ్ చర్యలు, ప్రకటనలు, గ్రంథాలు, వారు స్థాపించినటువంటి సంస్థలు, పత్రికల గురించి తెలుసుకోవాలి. అలాగే విద్యాభివృద్ధి కోసం వారి ప్రత్యేక వారి చర్యలను ప్రత్యేకంగా తెలుసుకునేటువంటి ప్రయత్నించాలి. ఆ తర్వాత కాలంలో దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, శశిపాద బెనర్జీ, రాధాకాంత్ దేవ్, హెచ్డి డిరోజియో మొదలైనటువంటి వారి యొక్క చర్యలు, ఉద్యమాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆత్మారాం పాండురంగ ప్రారంభించినటువంటి ప్రార్థనా సమాజాన్ని గురించి, హరిజన ఉద్యమానికి ఇతర ఉద్యమాలకి అది బాసటగా నిలిచినటువంటి తీరును గురించి, ప్రార్థనా సమాజంలో మహాదేవ గోవింద రనడే, పండిత రమాబాయి రనడే, డికే కార్వే సేవలను గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. స్వామి దయానంద సరస్వతి వారి ఆర్య
ఆర్య సమాజము, శుద్ధి ఉద్యమము, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందులకు సేవలతో పాటు రామకృష్ణ మఠం స్థాపన సేవల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మేడం బ్లాడ్స్ కి కల్నాల్ ఓల్కాట్లు ప్రారంభించినటువంటి దివ్య జ్ఞాన సమాజము వాటి యొక్క సేవలు, అనిబిసెంట్ యొక్క సేవల గురించి తెలుసుకోవాలి. ఇదే క్రమంలో ముస్లిం మత సాంఘిక ఉద్యమాలైన దియోబంద్ ఉద్యమము, అహ్మదీయ ఉద్యమము, వహాబీ ఉద్యమము, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీఘర్ ఉద్యమము, అర్హార్ ఉద్యమము, అహల్ ఈ హదీప్ ఉద్యమము, అహల్ ఈ ఖురాన్ ఉద్యమాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే పార్సీ మత సంస్కరణ ఉద్యమాల గురించి, సిక్కు మత సంస్కరణ ఉద్యమాల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే నిమ్న జాతుల హక్కులకే పోరాటాలు జరిగినాయి, అవి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. జస్టిస్ ఉద్యమము, ఆత్మగౌరవ ఉద్యమము, యజువా ఉద్యమము, నాయర్ ఉద్యమము, సత్యశోధక ఉద్యమము, మహర్ ఉద్యమాల గురించి తెలుసుకోవాలి. కార్మిక ఉద్యమాలు, సన్యాసుల తిరుగుబాటు గురించి కూడా తెలిసిన ప్రయత్నం చేయాలి. ఇక టాపిక్ లో అడిగినటువంటి ప్రశ్నలు కనుక ఒకసారి గమనించినట్లయితే 2003 గ్రూప్ 2 లో అడిగిన ప్రశ్న 11వ ప్రశ్న, స్వరాజ్య పార్టీని ఎవరు ప్రారంభించారు, ఎవరు ఏర్పాటు చేశారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్ 1 సిఆర్ దాస్, ఆప్షన్ 2 పండిత్ నెహ్రూ, ఆప్షన్ 3 గాంధీజీ, ఆప్షన్ 4 సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ 12వ ప్రశ్నగా అసిస్టెంట్ ఇంజనీర్స్ 2012లో అడిగినటువంటి ప్రశ్న, గురు గోవింద్ సింగ్ ను ప్రభావితం చేసింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ శివారామ, సెకండ్ ఆప్షన్ గణేష్ రామ, మూడో ఆప్షన్ శివ విష్ణు, నాలుగో ఆప్షన్ రామ కృష్ణ. నెక్స్ట్ 13వ ప్రశ్న, జూనియర్ స్టెనో 2012లో అడిగినటువంటి ప్రశ్న, క్రింది వారి భక్తి ఉద్యమాలు ఎవరు ప్రవచించిన అద్వైతాన్ని శుద్ధ అద్వైతంగా పిలుస్తారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ చైతన్య, సెకండ్ ఆప్షన్ రామానంద, థర్డ్ ఆప్షన్ రామానుజ, ఫోర్త్ ఆప్షన్ వల్లభాచార్య. అలాగే 14వ ప్రశ్నకు సూపరింటెండెంట్ ఆఫ్ చిల్డ్రన్ హోమ్ 2012లో అడిగినటువంటి ప్రశ్న, రవిదాసు, కబీరు, దన్న ఎవరి శిష్యులు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ మధ్వాచార్య, సెకండ్ ఆప్షన్ రామానుజ, థర్డ్ ఆప్షన్ నింబార్కర్, ఫోర్త్ ఆప్షన్ రామానుజుడు. నెక్స్ట్ 15వ ప్రశ్న, జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్ 2012లో అడిగినటువంటి ప్రశ్న ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో సత్యా పిర్కల్డ్ ను స్థాపించింది ఎవరు? ఇది ఒక సంస్థ అనుకుంటా, బహుశా సత్యా పిర్కల్డ్ ను స్థాపించింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ జైన్ ఉల్ అబిదీన్, సెకండ్ ఆప్షన్ బవయావి, థర్డ్ ఆప్షన్ హుస్సేన్, ఫోర్త్ ఆప్షన్ అబ్దుల్ ఫజల్. సో ఇలా ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది. ఇక ఈ రోజుకి చివరి టాపిక్ ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 32 రసాయన శాస్త్రము పరిశ్రమలు అనే టాపిక్ మీద ఇవ్వడం జరిగింది. ఈ చాప్టర్ పాత 10వ తరగతి పుస్తకాల్లో ఉండేది, కానీ ప్రస్తుతం కూడా దీన్ని బేస్ చేసుకుని 1-6 ప్రశ్నలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరీ ఎక్కువ సమయం పెట్టకపోయినా జస్ట్ చదివి వదిలేసేటువంటి ప్రయత్నం చేయండి. వివిధ పరిశ్రమలలో రసాయన శాస్త్రం యొక్క అనువర్తనాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా చక్కెర పరిశ్రమ, ఆల్కహాల్ పరిశ్రమ, గాజు పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమల గురించి తెలుసుకోవాలి. నిజ జీవితంలో రసాయన శాస్త్రం ఎక్కడ ఉపయోగపడినా దాని వెనక ఉన్నటువంటి సైన్స్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో 16వ ప్రశ్న, వేసవిలో చల్లబరిచే అమోనియా గ్యాస్ ని దీనిలో వాడతారు అని అడిగారు గ్రేడ్ 1 సూపర్వైజర్ 2012 ఎగ్జామ్ లో. సో ఆప్షన్స్ వచ్చేసి 1 ఎయిర్ కూలర్స్, 2 ఎయిర్ కండిషనర్స్, 3 రిఫ్రిజిరేటర్స్, 4 వాటర్ హీటర్స్. అలాగే 17వ ప్రశ్న, గ్రూప్ 2 2012లో అడిగిన ప్రశ్న. సో ముఖ్యమైనటువంటి ప్రశ్నలో ఒకటి, రబ్బర్ వల్కనీకరణంలో ఏ రసాయనాన్ని కలుపుతారు అని అడిగారు. క్లోరిన్, ఓజోన్, సల్ఫర్, ఫాస్ఫరస్, 4 ఆప్షన్లు. నెక్స్ట్ 18వ ప్రశ్న, అత్యధిక స్థితిస్థాపకత కలది అని చెప్పి అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ 2013లో అడిగినటువంటి ప్రశ్న. సో ఫస్ట్ ఆప్షన్ ఉక్కు, సెకండ్ ఆప్షన్ రబ్బరు, థర్డ్ ఆప్షన్ గ్లాసు, ఫోర్త్ ఆప్షన్ వెండి. నెక్స్ట్ 19వ ప్రశ్నగా, రైల్వే 2014 రైల్వే సికింద్రాబాద్ 2014లో అడిగినటువంటి ప్రశ్న ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. హైడ్రోజన్ వాయువును పంపి నూనెలను కొవ్వులుగా పరివర్తింపజేసేటువంటి విధానం ఏంటి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ సల్ఫోనిఫికేషన్, సెకండ్ ఆప్షన్ ఆక్సిడేషన్, థర్డ్ ఆప్షన్ కార్బోనేషన్, ఫోర్త్ ఆప్షన్ హైడ్రోజినేషన్. నెక్స్ట్ 2018 ఎస్ఐ మెయిన్స్ లో అడిగినటువంటి ప్రశ్న, 20వ ప్రశ్న, నిశ్చితము పాలీవినైల్ క్లోరైడ్ తో తయారు చేయబడినటువంటి రైన్ కోట్లు నీటిలో తడవవు. కారణము, పాలీవినైల్ క్లోరైడ్ నీళ్ల మధ్య స్పర్శ కోణము 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. సో సమాధానం గుర్తించండి, నిశ్చితము కారణము సరైనవి, నిశ్చితమునకు కారణము సరైనది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, నిశ్చితము కారణము సరైనవి, నిశ్చితమునకు కారణము సరైనది కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, నిశ్చితము సరైనది కానీ కారణము సరైనది కాదు. ఫోర్త్ ఆప్షన్, నిశ్చితము సరైనది కాదు కానీ కారణము సరైనది.
సో ప్రతి ప్రశ్నకి మీకు సమాధానం కనుక తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే కామెంట్స్ ద్వారా మీ స్పందన తెలుస్తుంది, మా ఈ ప్రయత్నం కొద్దిమందికైనా ఉపయుక్తంగా మారింది అని అర్థమైనటువంటి నేపథ్యంలో మొదటి వీడియోలతో పోల్చినట్లయితే మరింత శ్రద్ధగా ఈ ప్రస్తుత వీడియోలను తయారు చేసి సిద్ధం చేసి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దాదాపు ఏ టాపిక్ను మిస్ చేయకుండా అన్నింటినీ ప్రస్తావిస్తూ ఉన్నాము. ఇకంతా మీ చేతుల్లోనే మీ చేతుల్లోనే ఉంటుంది. శ్రద్ధగా మీరు ఏ టాపిక్ని మిస్ చేయకుండా రివిజన్ చేసి ఆ తర్వాత నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా పరీక్షను రాయండి. మంచి ఫలితాలను సాధిస్తూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.